హాయ్ ఎవరీవన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం ద ప్రిన్సెస్ ఆఫ్ ఇండియన్ హిల్ స్టేషన్స్ కొడైకెనాల్ సందర్శిద్దాం. ఈ వీడియోలో కొడైకెనాల్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి కొడైకెనాల్ ఎలా చేరుకోవాలి, కొడైకెనాల్లో ఎక్కడ స్టే చేయాలి, కొడైకెనాల్లో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను డే వైజ్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా వన్ బై వన్ తెలుసుకుందాం, రండి. నేను ముందుగా మదురై చేరుకున్నాను. నా ట్రైన్ సాయంత్రం 6 గంటలకు మదురై చేరుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలోనే రూమ్ తీసుకున్నాను. మదుర మీనాక్షి అమ్మవారి ఆలయం దర్శించుకొని తరువాతి రోజు ఉదయం మదురై నుంచి బస్సులో కొడైకెనాల్ వెళ్లడానికి బస్టాండ్కి వెళ్తున్నాను. మదురైలో 3 బస్టాండ్లు ఉన్నాయి. మత్తుతావని బస్టాండ్, పెరియార్ బస్టాండ్, ఆరప్పాలయం బస్టాండ్. మదురై నుంచి కొడైకెనాల్ వెళ్లే బస్సెస్ ఆరప్పాలయం బస్టాండ్ నుంచి మొదలవుతాయి. ఆరప్పాలయం బస్టాండ్ మదురై రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్లుంటుంది. మదుర మీనాక్షి అమ్మవారి ఆలయం నుంచి 3.5 కిలోమీటర్లుంటుంది. ఇదే ఆరప్పాలయం బస్టాండ్. ఈ బస్టాండ్ లోపలికి రాగానే మొదటి వరుసలో కొడైకెనాల్ వెళ్లే బస్సెస్ ఉంటాయి. ఈ టైం టేబుల్లో మొదటి వరుసలో కొడైకెనాల్ వెళ్లే బస్ టైమింగ్స్ ఉన్నాయి. మొదటి బస్ ఉదయం 3.5 గంటలకు మొదలవుతుంది. లాస్ట్ బస్ సాయంత్రం 5:50 ఉంటుంది. ఇదే మనం కొడైకెనాల్ వెళ్లబోయే బస్. మదురై నుంచి కొడైకెనాల్ 120 కిలోమీటర్లుంటుంది. బస్ టికెట్ కాస్ట్ 100 రూపాయలు. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి కొడైకెనాల్ ఎలా చేరుకోవాలో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి కొడైకెనాల్ కి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, కేవలం కొడైకెనాల్ మాత్రమే సందర్శించడం. రెండవది, వెళ్లే మార్గంలో ఉన్న ఆలయాలతో పాటు కొడైకెనాల్ సందర్శించడం. నేను 2 ఆప్షన్స్ చెప్తాను, తర్వాత మీరు ఎలా వెళ్లాలనేది డిసైడ్ చేసుకోండి. మొదటి ఆప్షన్, కొడైకెనాల్ మాత్రమే సందర్శిస్తాను, టెంపుల్స్ కి వెళ్లడం ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ముందుగా చెన్నై చేరుకొని చెన్నై నుంచి బస్సులో వెళ్లడం. మనం చెన్నై చేరుకోవడానికి చాలా ట్రైన్స్ ఉన్నాయి. చెన్నై నుంచి కొడైకెనాల్ వెళ్లడానికి తమిళనాడు ఆర్టీసీ మరియు ప్రైవేట్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. మీరు సాయంత్రం చెన్నైలో బస్ ఎక్కితే తరువాతి రోజు ఉదయం 6-7 గంటలకల్లా కొడైకెనాల్ చేరుకుంటారు. 2 ఆప్షన్, ముందుగా దిండిగల్ చేరుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి దిండిగల్ కున్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది దిండిగల్ బస్టాండ్. రైల్వే స్టేషన్ కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటోలో చేరుకోవచ్చు. ప్లాట్ఫామ్ నంబర్ 14 నుంచి కొడైకెనాల్ వెళ్లే బస్సెస్ ఉంటాయి. ఇక్కడ దిండిగల్ నుంచి కొడైకెనాల్ వెళ్లే బస్ టైమింగ్స్ ఉన్నాయి, చూడండి. మొదటి బస్సు ఉదయం 5:30 చివరి బస్ సాయంత్రం 4:30 ఉంటుంది. ఇవి కాకుండా ప్రైవేట్ బస్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు డైరెక్ట్ బస్ దొరకకపోతే దిండిగల్ నుంచి బట్లగుండు వరకు ఒక బస్సులో వెళ్లి బట్లగుండు నుంచి మరో బస్సులో కొడైకెనాల్ చేరుకోవచ్చు. దిండిగల్ నుంచి కొడైకెనాల్ 100 కిలోమీటర్లుంటుంది. ఇప్పుడు మనం ఆలయాలతో పాటు కొడైకెనాల్ ఎలా సందర్శించాలో చూద్దాం. ఈ కొడైకెనాల్ ట్రిప్ లో మదురై, పళని, ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈషా ఫౌండేషన్, ఆదియోగి కూడా సందర్శించవచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ మదురై, పళని మరియు ఈషా ఫౌండేషన్ పై వీడియోస్ చేశాను. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. కొడైకెనాల్ ట్రిప్ లో ముందుగా మదురై చేరుకొని మదురై సందర్శించి, మదురై నుంచి కొడైకెనాల్ చేరుకొని కొడైకెనాల్ సందర్శించి, రిటర్న్ లో కొడైకెనాల్ నుంచి పళని వెళ్లి పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సందర్శించి, పళని నుంచి కోయంబత్తూర్ చేరుకొని కోయంబత్తూర్ సమీపంలో ఉన్న ఈషా ఫౌండేషన్ సందర్శించి కోయంబత్తూర్ నుంచి మనం రిటర్న్ వెళ్ళొచ్చు. లేదా ఆపోజిట్, ముందుగా కోయంబత్తూర్ చేరుకొని తరువాత చివరిగా మదురై నుంచి రిటర్న్ వెళ్ళొచ్చు. అది మీ ట్రైన్ టికెట్ అవైలబిలిటీ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇంకొంచెం క్లారిటీగా చెప్తారు. ముందుగా మీరు మదురై చేరుకోండి, అది ట్రైన్ లో అయినా లేదా ఫ్లైట్ లో అయినా. మన ఛానల్లో మదురై పై ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మదురైలో ఏమి సందర్శించాలో ఒక క్లారిటీ వస్తుంది. లేదు, మేము కేవలం మదుర మీనాక్షి అమ్మవారి ఆలయం మాత్రమే దర్శిస్తాం అనుకుంటే మదురై రైల్వే స్టేషన్ లేదా అమ్మవారి ఆలయ
సమీపంలో ఫ్రెషప్ అవడానికి రూమ్స్ దొరుకుతాయి. ఫ్రెషప్ అయ్యాక మీనాక్షి అమ్మవారి ఆలయం దగ్గర లగేజ్ కౌంటర్స్ ఉన్నాయి. అక్కడ మీ లగేజ్ పెట్టుకుని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది, వీలైనంత వరకు పెయిడ్ దర్శనానికి వెళ్ళండి. తరువాత ఆరప్పాలయం బస్టాండ్ చేరుకుని బస్సులో కొడైకెనాల్ చేరుకోవచ్చు. క్యాబ్ లో వెళ్ళాలనుకుంటే క్యాబ్ లో వెళ్ళొచ్చు. ఇప్పుడు ముందుగా మీరు కోయంబత్తూర్ చేరుకున్నారనుకోండి, మీరు ఈషా ఫౌండేషన్ సందర్శించాలనుకుంటే కోయంబత్తూర్ నుంచి ఈషా ఫౌండేషన్ 32 కిలోమీటర్లు ఉంటుంది. ఆల్రెడీ నేను ఈషా ఫౌండేషన్ పై డీటెయిల్డ్ వీడియో చేశాను, ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. కోయంబత్తూర్ లో ఫ్రెషప్ అవడానికి 1 or 2 hours కి హోటల్ తీసుకుని ఫ్రెషప్ అయ్యి వెళ్ళొచ్చు. తరువాత కోయంబత్తూర్ లో 3 బస్టాండ్లు ఉన్నాయి, గాంధీపురం బస్టాండ్, న్యూ బస్టాండ్, ఉక్కడం బస్టాండ్. ఉక్కడం బస్టాండ్ నుంచి పళని వెళ్లే బస్సెస్ లభిస్తాయి. ఈ బస్టాండ్ నుంచి పళని వెళ్లడానికి ప్రతి 10 నిమిషాలకి ఒక బస్సు ఉంటుంది. కోయంబత్తూర్ నుంచి పళని 110 కిలోమీటర్లు ఉంటుంది. పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంపై ఆల్రెడీ నేను డీటెయిల్డ్ వీడియో చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. దర్శనమయ్యాక పళని నుంచి కొడైకెనాల్ చేరుకోండి. పళని నుంచి కొడైకెనాల్ 65 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఫ్లైట్ లో కొడైకెనాల్ ఎలా చేరుకోవాలో చూద్దాం. కొడైకెనాల్ కి సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్ మదురై మరియు కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్. మదురై ఎయిర్పోర్ట్ నుంచి కొడైకెనాల్ 135 కిలోమీటర్లు, కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ నుంచి 180 కిలోమీటర్లు ఉంటుంది. క్యాబ్ లో కొడైకెనాల్ చేరుకోవచ్చు. మార్గంలో ఉన్న ఆలయాలు దర్శించుకుని కొడైకెనాల్ చేరుకోవాలనుకుంటే అలా ప్లాన్ చేసుకోండి. పైన చాలా ఆప్షన్స్ ఇచ్చాను కదా, ఆ ఇన్ఫర్మేషన్ తో మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా ప్లాన్ చేసుకోండి. బెస్ట్ టైం టు విజిట్ కొడైకెనాల్. కొడైకెనాల్ సందర్శించడానికి బెస్ట్ టైం ఏంటంటే కొడైకెనాల్ 365 డేస్ ఎప్పుడు వెళ్ళినా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ వర్షాలు పడుతున్నప్పుడు ప్లాన్ చేసుకుంటే కొడైకెనాల్ సందర్శించలేం, హోటల్ రూమ్ లోనే కూర్చోవాల్సి వస్తుంది. సమ్మర్ హాలిడే సీజన్ లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది, ఏ ప్రదేశానికి వెళ్ళినా కుప్పలు కుప్పలుగా జనాలు ఉంటారు. ఆ సమయంలో హోటల్ ప్రైజెస్, క్యాబ్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఆ టైంలో అందరికి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఆ టైంలోనే సందర్శిస్తారు. వింటర్ లో వెళ్తే మాత్రం స్వెటర్స్ తీసుకు వెళ్ళండి. కొడైకెనాల్ బస్టాండ్ కి ఒక 10 కిలోమీటర్ల ముందు ఈ సిల్వర్ క్యాస్కేడ్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. కొడైకెనాల్ సమీపిస్తున్న కొద్దీ వ్యూస్ చాలా బాగున్నాయి. మదురై నుంచి 4 గంటలు ప్రయాణించాక కొడైకెనాల్ చేరుకున్నాం. ఇదే కొడైకెనాల్ బస్టాండ్. కొడైకెనాల్ లో ఆటో సర్వీస్ లేదు, ఓన్లీ క్యాబ్ సర్వీస్ మాత్రమే ఉంది. హోటల్ బస్టాండ్ కి దూరంగా తీసుకుంటే ప్రతి దానికి క్యాబ్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. బస్టాండ్ కి సమీపంలోనే హోటల్ తీసుకున్నాను. ఇదే నేను తీసుకున్న హోటల్, హోటల్ జెస్సీ గ్రాండ్. ఈ రూమ్ నాకు 1500 పడింది. జస్ట్ నార్మల్ హోటల్, టూరిస్ట్ సీజన్ కాబట్టి ప్రైస్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం కొడైకెనాల్ లో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. బడ్జెట్ లో స్టే చేయడానికి కొడైకెనాల్ లో ట్రావెల్ హాస్టల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, వాటి వివరాలు కూడా చెబుతాను. కొడైకెనాల్ లో స్టే చేయడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కొడైకెనాల్ బస్టాండ్ సమీపంలో ఉన్న హోటల్స్, రెండవది కొంచెం బస్టాండ్ కు దూరంగా బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఉన్న హోటల్స్. ఇప్పుడు మీకు బస్టాండ్ కి దగ్గరగా తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? బస్టాండ్ కి దూరంగా బ్యూటిఫుల్ లొకేషన్ లో తీసుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, వాటిని క్లియర్ గా చెప్తాను. ఆ తర్వాత మీరు ఎక్కడ స్టే చేయాలనేది డిసైడ్ చేసుకోండి. బస్టాండ్ కి సమీపంలో హోటల్ తీసుకుంటే బస్టాండ్ సమీపంలోనే అన్ని రకాల రెస్టారెంట్లు ఉంటాయి, బడ్జెట్ నుంచి హై రేంజ్ రెస్టారెంట్స్ వరకు ఉంటాయి. బస్టాండ్ సమీపంలోనే టూర్ ఏజెన్సీస్ ఉంటాయి, బస్టాండ్ నుంచే టూరిస్ట్ బస్సులు మొదలవుతాయి. అదేవిధంగా క్యాబ్స్ కూడా బస్టాండ్ దగ్గరే ఉంటాయి. ఇది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే బస్టాండ్ సమీపంలో ఆ బిల్డింగ్స్ మధ్యనే స్టే చేస్తాం కాబట్టి నార్మల్ గా మన సిటీలో స్టే చేసిన ఫీలింగే ఉంటుంది, ఒక హిల్ స్టేషన్ లో స్టే చేసిన ఫీలింగ్ ఉండదు. బస్టాండ్ కొంచెం దూరం బ్యూటిఫుల్ లొకేషన్ లో రూమ్ తీసుకుంటే ఆ వ్యాలీ వ్యూస్ మధ్యలో ఉండటం వల్ల ఒక హిల్ స్టేషన్ లో స్టే చేస్తున్నామన్న ఫీలింగ్ ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కొడైకెనాల్ లో ఆటోలు లేవు కాబట్టి మీరు దూరంగా హోటల్ తీసుకుంటే ఎటు వెళ్లాలన్నా క్యాబ్ బుక్ చేసుకోవాలి, కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది. అదే విధంగా కొడైకెనాల్ లో లొకేషన్ సందర్శించడానికి ఆ హోటల్ కి లింక్ అప్ అయి ఉన్న క్యాబ్ బుక్ చేసుకోవాలి. ఫుడ్ కూడా హోటల్లో ఉన్న రెస్టారెంట్ లోనే తినాలి.
ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. ఇవేమీ డిసడ్వాంటేజెస్ కాదు, కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. మనీ అంత ప్రాబ్లం కాదు అనుకున్న వాళ్ళు బస్ స్టాండ్ కి దూరంగా మంచి లొకేషన్ లో తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడ స్టే చేయాలనేది డిసైడ్ చేసుకోండి. ఆన్లైన్ హోటల్ బుకింగ్ సైట్లలో మంచి రేటింగ్ ఉండి బెస్ట్ ప్రైస్ కు వచ్చే వాటిని బుక్ చేసుకోండి. ప్రైజెస్ ఫిక్స్డ్ గా లేవు, టూరిస్ట్ సీజన్ లో ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి, అన్ సీజన్ లో కొంచెం తక్కువగా ఉంటాయి. మినిమం 1400 నుంచి 2000 వరకు రూమ్ కాస్ట్ ఉంటుంది, అది బడ్జెట్ లో. సోలోగా ట్రావెల్ చేసే వాళ్ళు లేదా ఫ్రెండ్స్ గ్రూప్ తో వెళ్లే వాళ్ళు తక్కువ బడ్జెట్ లో స్టే చేయడానికి కొడైకెనాల్ లో ట్రావెల్ హాస్టల్స్ ఉన్నాయి, జోస్టల్, ట్రిప్పర్, ఎక్సెట్రా. వాటి వివరాలు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. కాకపోతే ఇవి బస్ స్టాండ్ కి కొంచెం దూరంగా ఉంటాయి. బస్ స్టాండ్ నుంచి హాస్టల్ కు వెళ్లాలంటే కారులోనే వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు. మీరు 3-4 మెంబర్స్ ఉంటే షేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొడైకెనాల్ లో సందర్శించవలసిన ప్రదేశాలు తెలుసుకునే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కొడైకెనాల్ లో ప్లాస్టిక్ బ్యాన్. మనకి 1 లీటర్ వాటర్ బాటిల్, 2 లీటర్ వాటర్ బాటిల్స్ దొరకవు. ఓన్లీ 5 లీటర్ వాటర్ క్యాన్ మాత్రమే దొరుకుతుంది. కాబట్టి మీతో పాటు ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి, 5 లీటర్ వాటర్ క్యాన్ తీసుకొని వాటర్ బాటిల్ నింపుకోండి. ఇప్పుడు కొడైకెనాల్ లో చూడవలసిన ప్రదేశాలను ఎలా సందర్శించాలో తెలుసుకుందాం. కొడైకెనాల్ లో పర్యాటక ప్రదేశాలు సందర్శించడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి టూరిస్ట్ బస్, రెండవది క్యాబ్. మనం బస్సు దిగగానే కొంతమంది టూర్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి వాళ్ళ ప్యాకేజెస్ ఆఫర్ చేస్తూ ఉంటారు. అదే విధంగా కొడైకెనాల్ బస్ స్టాండ్ కి ఎదురుగా ఉన్న ఆ బిల్డింగ్ లో టూర్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఇద్దరు ముగ్గురిని కాంటాక్ట్ అయ్యి ఎవరు బెస్ట్ ప్రైస్ ఇస్తే వాళ్ళని బుక్ చేసుకోండి, అది టూరిస్ట్ బస్ అయినా లేదా క్యాబ్ అయినా. టూరిస్ట్ బస్ చార్జెస్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి, 50 రూపాయలు అటు ఇటుగా ఉంటుంది. క్యాబ్ చార్జెస్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. క్యాబ్ బుక్ చేసుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక 2-3 కాంటాక్ట్ అవ్వండి, ఎవరు బెస్ట్ ప్రైస్ ఇస్తే వాళ్ళని బుక్ చేసుకోండి. బస్ స్టాండ్ దగ్గర టూర్ ఏజెన్సీ కాకుండా సొంత కారు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళను కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు బస్ స్టాండ్ కు దూరంగా హోటల్ తీసుకుంటే హోటల్ వాళ్ళని అడిగితే వాళ్లే బుక్ చేస్తారు, కాకపోతే క్యాబ్ ప్రైసెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. మీరు 4 ఉంటే వీలైనంత వరకు క్యాబ్ బుక్ చేసుకోండి, టూరిస్ట్ బస్ కంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. లేదా 1-2 ఉంటే మీ చాయిస్, టూరిస్ట్ బస్ క్యాబ్. టూరిస్ట్ బస్ వాళ్ళు ఉదయం 9:30 గంటలకు ట్రిప్ బిగిన్ చేస్తారు. మీరు కనుక క్యాబ్ బుక్ చేసుకుంటే 9 నుంచి 10 గంటల లోపు మీరు ఏ టైం చెప్తే ఆ టైం కి వస్తారు. ఆ టైం లోపు బ్రేక్ఫాస్ట్ చేసుకుని రెడీగా ఉండండి. ఇప్పుడు కొడైకెనాల్ లో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, వాటిని డే వైజ్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. డే 1 మనం ముందుగా దిండిగల్ లేదా మదురై లేదా కోయంబత్తూర్ చేరుకొని అక్కడి నుంచి బస్సులో లేదా క్యాబ్ లో కొడైకెనాల్ చేరుకునే సమయానికి 1:30 నుంచి 4:00-5:00 అయిపోవచ్చు. కాబట్టి మొదటి రోజు మనం పర్యాటక ప్రదేశాలు సందర్శించడానికి కుదరదు. ఈ సమయంలో మీరు ఏం చేస్తారంటే బస్ స్టాండ్ సమీపంలో ఉన్న 4-5 టూర్ ఏజెన్సీస్ దగ్గరకు వెళ్లి ప్రైజెస్ కనుక్కొని టూరిస్ట్ బస్సులో వెళ్లాలనుకునే వాళ్ళు బస్ టికెట్ బుక్ చేసుకోండి, క్యాబ్ లో వెళ్లే వాళ్ళు అడ్వాన్స్ పే చేసి క్యాబ్ బుక్ చేసుకోండి. మీరు 1:30 కొడైకెనాల్ చేరుకుంటే టైం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మనం బస్సులో కొడైకెనాల్ వచ్చేటప్పుడు సిల్వర్ క్యాస్కేడ్ వాటర్ ఫాల్ కనిపించింది కదా, ఆ వాటర్ ఫాల్ సందర్శించవచ్చు. కొడైకెనాల్ బస్ స్టాండ్ నుంచి వెళ్లే అన్ని బస్సెస్ ఆ వాటర్ ఫాల్ మీదుగానే వెళ్తాయి. బస్సు వాళ్ళని వాటర్ ఫాల్ దగ్గర ఆపుతారా లేదా అని అడిగి బస్ ఎక్కండి. వాటర్ ఫాల్ దగ్గర దిగి మీకు నచ్చినంత టైం స్పెండ్ చేసి తిరిగి బస్సులో కొడైకెనాల్ చేరుకోండి. ఇంతటితో మన డే 1 పూర్తవుతుంది. డే 2లో మనం కొడైకెనాల్ వ్యాలీ టూర్ కి వెళ్దాం. నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను, ఇదే మనం వెళ్లబోయే క్యాబ్. రండి మిగతా విషయాలు వెళ్తూ మాట్లాడుకుందాం. కొడైకెనాల్ లో బైక్ రెంటల్స్ లేవు, టూరిస్ట్ బస్ వాళ్ళు 350 నుంచి 400 చార్జ్ చేస్తున్నారు. ఇవి కాకుండా గైడ్ చార్జెస్ మరియు ఫారెస్ట్ ఎంట్రీ చార్జెస్ అని ఎక్స్ట్రా అమౌంట్ కలెక్ట్ చేస్తారు. మొత్తం కలిపి ఇంచుమించుగా 400 నుంచి 450 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. క్యాబ్ వాళ్ళు 2000 నుంచి 2500 చార్జ్ చేస్తున్నారు. ఇందులో 4 ప్రయాణించవచ్చు. కొడైకెనాల్ బస్ స్టాండ్ నుంచి ఒక 700 మీటర్లు ప్రయాణిస్తే ముందుగా మనకి కోకర్స్ వాక్ వస్తుంది. ఇదే కోకర్స్ వాక్ లోపలికి రాగానే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ 20 రూపాయలు, మొబైల్ కెమెరా టికెట్ 30 రూపాయలు. కోకర్స్ వాక్ కొండ అంచున సన్నగా పొడవుగా నిర్మించిన కాలిబాట. ఈ బాట వెంబడే నడుచుకుంటూ వెళితే చుట్టూ
చుట్టూ కనిపించే ప్రకృతి దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ కాలిబాట 1 కిలోమీటర్ ఉంటుంది. క్యాబ్ వాళ్ళు మరియు టూరిస్ట్ బస్సు వాళ్ళు ఎంట్రీ పాయింట్ దగ్గర డ్రాప్ చేసి తర్వాత మనల్ని ఎగ్జిట్ పాయింట్ దగ్గర పికప్ చేసుకుంటారు. ఇదే కొడైకెనాల్ వ్యాలీ వ్యూ. లొకేషన్ చాలా బాగుంది. ఇవి కోకర్స్ వాక్ ఎగ్జిట్ వైపు ఉన్న వ్యూస్. మేఘాలతో కూడిన పర్వతాల అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ టెలిస్కోపిక్ వ్యూ ఉంది. 1కి ₹10 ఛార్జ్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇంతటితో కోకర్స్ వాక్ సందర్శన పూర్తయింది. రండి బయటికి వెళ్దాం. ఇలా మనం బయటికి వస్తాం. ఇక్కడ మన క్యాబ్ వాళ్ళు పికప్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే లాస్ సలే చర్చ్ ఉంటుంది. ఇది కొడైకెనాల్ లోనే మొట్టమొదట నిర్మించిన పురాతన చర్చ్. దీని నిర్మాణం చాలా బాగుంటుంది. చర్చ్ నుంచి 1-2 కిలోమీటర్లు ప్రయాణిస్తే అప్పర్ లేక్ వ్యూ పాయింట్ చేరుకుంటాం. ఇదే అప్పర్ లేక్ వ్యూ పాయింట్. రండి చూద్దాం. ఇక్కడ నుంచి కొడైకెనాల్ లేక్ వ్యూ చాలా బాగుంది. లేక్ వ్యూ తో పాటు ఈ చుట్టూ ఉన్న ప్రదేశం కూడా చాలా బాగుంది. రండి ఇప్పుడు మనం కొడైకెనాల్ లోనే ఎత్తైన ప్రదేశం మొయిర్ పాయింట్ సందర్శిద్దాం. అప్పర్ లేక్ వ్యూ నుంచి మొయిర్ పాయింట్ 7 కిలోమీటర్లు ఉంటుంది. అప్పర్ లేక్ వ్యూ నుంచి 1.5 కిలోమీటర్ ప్రయాణించాక అటవీ మార్గం మొదలవుతుంది. ఈ మార్గంలో ప్రయాణం చాలా బాగుంటుంది. ఇది మొయిర్ పాయింట్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళితే మొయిర్ పాయింట్ చేరుకుంటాం. పైకి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ ₹10. ఇదే మొయిర్ పాయింట్. కొడైకెనాల్ లోనే ఎత్తైన ప్రదేశం. దీని పక్కనే బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంది. సందర్శిద్దాం రండి. దీన్ని శాంతి వ్యాలీ అని పిలుస్తారు. పొగమంచు మేఘాలతో కూడిన ఈ పర్వతలోయ అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. రండి ఇప్పుడు మనం పైన్ ఫారెస్ట్ సందర్శిద్దాం. మొయిర్ పాయింట్ నుంచి 1.5 కిలోమీటర్ ప్రయాణిస్తే పైన్ ఫారెస్ట్ చేరుకుంటాం. ఇది పైన్ ఫారెస్ట్ పార్కింగ్ ఏరియా. దీనికి ఎటువంటి ఎంట్రీ టికెట్ లేదు. కేవలం మంచు చలి ఉండే ప్రాంతాల్లో మాత్రమే పెరిగే పైన్ ట్రీస్ ఇక్కడ 2 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్నాయి. పర్యాటకులు సందర్శించడానికి అనువుగా ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ జరిగాయట. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అలా రిలాక్స్డ్ గా ఈ ప్రదేశాన్ని ఆస్వాదిస్తూ కొంత టైం స్పెండ్ చేయొచ్చు. పైన్ ఫారెస్ట్ నుంచి గునా కేవ్స్ 800 మీటర్స్ ఉంటుంది. ఇది గునా కేవ్స్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ మరియు కూల్ డ్రింక్స్ అందుబాటులో ఉన్నాయి. రండి కేవ్స్ దగ్గరకు వెళ్దాం. ఎంట్రన్స్ లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ ₹10. ఎంట్రన్స్ నుంచి గునా కేవ్స్ చేరుకోవడానికి 1.5 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. 1/2 కిలోమీటర్ కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇక్కడ కోతులు ఎక్కువగా ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ బయటికి కనిపించే విధంగా పెట్టుకోవద్దు. కోతులు అటాక్ చేస్తున్నాయి. వెళ్లే మార్గం చాలా బాగుంది. ఈ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదే గునా కేవ్స్ ఉన్న ప్రదేశం. కొండ అంచున గుబురుగా ఎదిగిన ఈ చెట్లు వాటి వేర్లతో ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది. ఈ ఎడమ వైపే గునా కేవ్స్ ఉన్నాయి. ఒరిజినల్ గా వీటిని డెవిల్స్ కిచెన్, దయ్యాల గుహ అని పిలిచేవారు. కమల్ హాసన్ గారి గునా మూవీ ఈ గుహలో షూట్ చేశారట. అప్పటి నుంచి గునా కేవ్స్ అని పిలుస్తున్నారు. ఈ గుహలో 2 పర్యాటకులు మరణించారట. అప్పటి నుంచి లోపలికి అలౌ చేయట్లేదు. ఈ ప్రదేశంలో 500 ఏళ్ల నాటి ఈ వృక్షం ప్రధాన ఆకర్షణ. ఇప్పుడు మనం పిల్లర్ రాక్స్ సందర్శిద్దాం. రండి గునా కేవ్స్ నుంచి 800 మీటర్ల దూరంలో పిల్లర్ రాక్స్ ఉంటాయి. ఇది పిల్లర్ రాక్స్ పార్కింగ్ ఏరియా. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ ₹5. రండి లోపలికి వెళ్దాం. ఇదే పిల్లర్స్ రాక్. కొడైకెనాల్ లోని ప్రధాన ఆకర్షణలలో ఇది ఒకటి. అవతార్ మూవీలోని లొకేషన్ లా ఉంటుంది. కొండ అంచున 400 అడుగుల ఎత్తులో న్యాచురల్ గా ఏర్పడిన ఈ రాక్ పిల్లర్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.
రండి ఇప్పుడు మనం గ్రీన్ వ్యాలీ సందర్శిద్దాం. పిల్లర్ రాక్స్ నుంచి గ్రీన్ వ్యాలీ 1.5 కిలోమీటర్ ఉంటుంది. వెళ్లే దారిలో గోల్ఫ్ గ్రౌండ్ కనిపించింది. ఇది చాలా పెద్దది. ప్రస్తుతం మనం చూస్తున్నది జస్ట్ అవుట్ సైడ్ వ్యూ మాత్రమే. గ్రీన్ వ్యాలీ నుంచి లోపలికి ఎంట్రీ ఉంటుంది, కాకపోతే ఎంట్రీ టికెట్ 1000 రూపాయలు. ఇది గ్రీన్ వ్యాలీ పార్కింగ్ ఏరియా. ఇది ఎంట్రన్స్, రండి లోపలికి వెళ్దాం. గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ కి వెళ్లే మార్గం మొత్తం షాపింగ్ ఏరియా ఉంటుంది. లోకల్ హ్యాండ్ మేడ్ చాక్లెట్స్, ఆయుర్వేదిక్ ఆయిల్, స్వెటర్స్, బ్యాగ్స్, లేడీస్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. వెళ్లేటప్పుడు చూసుకుంటూ వెళ్ళండి. రిటర్న్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే షాపింగ్ చేసుకోండి. మార్గం చివరిలో గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తే విశాలమైన లోయ, పచ్చని చెట్లతో కూడిన పర్వతాలు కనిపిస్తాయి. కాకపోతే ప్రస్తుతం పూర్తిగా పొగమంచు కమ్మేయడంతో ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ చూసారు కదా ఇలా ఉంటుందట. శాంతి వ్యాలీ నుంచి లిరిల్ వాటర్ ఫాల్స్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇదే లిరిల్ వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ అంటే ఎక్కువగా ఊహించుకోవద్దు. ఇదొక చిన్న క్యూట్ వాటర్ ఫాల్. మన చిన్నప్పుడు లిరిల్ సోప్ యాడ్ వచ్చేది కదా, ఆ యాడ్ ఇక్కడే షూట్ చేశారు. అప్పటి నుంచి దీన్ని లిరిల్ వాటర్ ఫాల్ అని పిలుస్తున్నారు. లొకేషన్ చాలా బాగుంది. ఈ వాటర్ ఫాల్ లో దిగి ఎంజాయ్ చేయాలనుకుంటే చేయొచ్చు. చిన్నపిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వాటర్ ఫాల్ ఆపోజిట్ లోనే చాక్లెట్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉన్నాయి. చాక్లెట్స్, స్పైసెస్, వనమూలికలతో తయారు చేసిన ఆయిల్స్ దొరుకుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. రండి ఇప్పుడు మనం బ్రెంట్ పార్క్ సందర్శిద్దాం. లిరిల్ వాటర్ ఫాల్ నుంచి బ్రెంట్ పార్క్ 3 కిలోమీటర్లు ఉంటుంది. బ్రెంట్ పార్క్ కి 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఒక ఎంట్రీ కొడైకెనాల్ లేక్ వైపు నుంచి ఉంటుంది, మరో ఎంట్రీ కోకర్స్ వాక్ నుంచి ఉంటుంది. క్యాబ్ డ్రైవర్ బ్రెంట్ పార్క్ దగ్గర డ్రాప్ చేశాడు. ఇది బ్రెంట్ పార్క్ బ్యాక్ సైడ్ ఎంట్రీ. కోకర్స్ వాక్ కు ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంటుంది. లోపలికి రాగానే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ 30 రూపాయలు. మనం ఈ బ్రెంట్ పార్క్ సందర్శించి కొడైకెనాల్ లేక్ వైపు ఉన్న మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ అయి కొడైకెనాల్ లేక్ చేరుకోవచ్చు. ఇదే బ్రెంట్ పార్క్. ఇది 20 ఎకరాల్లో విస్తరించి ఉంది. 1908లో మధురై ఫారెస్ట్ ఆఫీసర్ హెచ్డి బ్రంట్ ఈ పార్క్ ని డిజైన్ చేయడం మరియు నిర్మించడం జరిగింది. ఇక్కడ 325 వృక్షాలు, 740 రకాల పూల మొక్కలు ఉన్నాయట. ప్రతి సంవత్సరం మేలో ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుంది. ఆ సమయంలో వస్తే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ని మీరు చూడవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది. ఇదే ఫ్లవర్ గార్డెన్. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. రీసెంట్ గా వర్షాలు పడడంతో కొన్ని పూలు మాత్రమే ఉన్నాయి. మీరు ఫోటోలు సెల్ఫీలు దిగడానికి ఈ లొకేషన్ చాలా బాగుంది. రండి ఇప్పుడు మనం కొడైకెనాల్ లేక్ సందర్శిద్దాం. ఈ ఫ్లవర్ గార్డెన్ నుంచి మనం ఇలా బయటికి వస్తాం. ఇది కొడైకెనాల్ లేక్ వైపు ఉన్న మెయిన్ ఎంట్రీ. ఇక్కడ నుంచి మనం జస్ట్ 100 మీటర్లు నడిస్తే కొడైకెనాల్ లేక్ చేరుకుంటాం. అలా వెళ్లే దారిలో హోటల్ అంబూర్ బిర్యానీలో లంచ్ చేశాను. చికెన్ బిర్యానీ 150 రూపాయలు. పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఇక్కడ వేరే ఆప్షన్ ఏమీ కనిపించలేదు. ఇదే కొడైకెనాల్ లేక్ బోట్ హౌస్. ఈ బోట్ హౌస్ కు ముందు హార్స్ రైడింగ్ అందుబాటులో ఉన్నాయి. దీనిపైన ప్రైజెస్ ఉన్నాయి, చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు మనం బోట్ హౌస్ లోకి వెళ్దాం. ఇదే కొడైకెనాల్ లేక్. లొకేషన్ చాలా బాగుంది. ఇది న్యాచురల్ గా ఏర్పడిన లేక్ కాదు. వర్షపు నీటిని స్టోర్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేశారు. ఈ లేక్ మొత్తం 60 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని చుట్టుకొలత 5 నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ పెడల్ బోట్స్, రో బోట్స్ అందుబాటులో ఉన్నాయి. స్పీడ్ బోట్స్ లేవు. స్క్రీన్ పైన మీరు వాటి ప్రైజెస్ చూడవచ్చు. నేను బోటింగ్ కి వెళ్లలేదు. ఇంతటితో మన కొడైకెనాల్ వ్యాలీ సందర్శన పూర్తయింది. కొడైకెనాల్ వ్యాలీ టూర్ లో టూరిస్ట్ బస్ బుక్ చేసుకున్నా లేదా క్యాబ్ బుక్ చేసుకున్నా చివరిగా కొడైకెనాల్ లేక్ దగ్గర డ్రాప్ చేస్తారు. కొడైకెనాల్ లేక్ మరియు బ్రంట్ పార్క్ సందర్శించి మనం మన హోటల్ చేరుకోవచ్చు. కొడైకెనాల్ లేక్ సమీపంలో క్యాబ్స్ లభిస్తాయి. క్యాబ్ లో హోటల్ చేరుకోవచ్చు. కొడైకెనాల్ లేక్ నుంచి బస్ స్టాండ్ 1 కిలోమీటర్ ఉంటుంది. నడిచి వెళ్లాలనుకునే వాళ్ళు నడిచి వెళ్ళొచ్చు. ఇంతటితో మన డే 2 పూర్తయింది.
డే 3లో మనం కొడైకెనాల్లో ఎక్కువగా మూవీ షూటింగ్స్ జరిగే లొకేషన్స్ సందర్శిద్దాం. అవి కొడైకెనాల్ కి కొంచెం దూరంగా ఉండే అందమైన గ్రామాలు. దీన్ని కొడైకెనాల్ విలేజ్ టూర్ లేదా మనవన్నూర్ టూర్ అని పిలుస్తారు. నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను, ఇదే మనం వెళ్లబోయే క్యాబ్. ఇప్పుడు నేను చూపించబోయే ప్రదేశాలు సందర్శించడానికి టూరిస్ట్ బస్సు వాళ్ళు ఇంచుమించుగా ఒకరికి 500 చార్జ్ చేస్తున్నారు, క్యాబ్ వాళ్ళు 2500 నుంచి 3000 చార్జ్ చేస్తున్నారు. కొడైకెనాల్ బస్టాండ్ నుంచి ఒక 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే ముందుగా మనం గవర్నమెంట్ రోజ్ గార్డెన్ చేరుకుంటాం. ఇదే రోజ్ గార్డెన్, దీన్ని మనం రిటర్న్ లో కవర్ చేద్దాం. ఇక్కడి నుంచి మనం 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే అబ్జర్వేటరీ పైన్ ఫారెస్ట్ వస్తుంది. నిన్న మనం కొడైకెనాల్ వ్యాలీ టూర్ లో చూసిన పైన్ ఫారెస్ట్ వేరు, ఇప్పుడు చూస్తున్నది వేరు. నార్మల్ గా ఈ ఫారెస్ట్ లోపలికి పర్యాటకులను అలౌ చేస్తారు, ప్రస్తుతం అలౌ చేయట్లేదు. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ జరిగాయట. ఇక్కడ మీరు ఫోటో షూట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. పైన్ ఫారెస్ట్ నుంచి 7.5 కిలోమీటర్లు ప్రయాణిస్తే గుండార్ ఫాల్స్ వస్తుంది. ఇదే గుండార్ ఫాల్స్. ప్రస్తుతం ఇందులో వాటర్ లేదు, రైనీ సీజన్ లో మాత్రమే ఈ వాటర్ ఫాల్ యాక్టివ్ గా ఉంటుందట. గుండార్ ఫాల్స్ నుంచి 3.5 కిలోమీటర్లు ప్రయాణిస్తే పళని వ్యూ పాయింట్ వస్తుంది. ఇదే పళని వ్యూ పాయింట్, రండి చూద్దాం. దట్టంగా చెట్లతో నిండి ఉన్న విశాలమైన ఈ లోయ చాలా బాగుంది. వర్షాకాలంలో వస్తే ఇటువైపు దూరంగా మనకి వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది. ఆ చివరిగా కనిపిస్తున్నది పళని సుబ్రహ్మణ్య స్వామి కొండ. ఈ వ్యాలీ చివర ఒక సరస్సు కనిపిస్తుంది కదా, ఆ సరస్సు ముందు ఉన్న కొండే పళని సుబ్రహ్మణ్య స్వామి ఉన్న పళని కొండ. పళని వ్యూ పాయింట్ కి జస్ట్ 0.5 కిలోమీటర్ దూరంలో మహాలక్ష్మి ఆలయం ఉంటుంది. ఈ మహాలక్ష్మి ఆలయాన్ని కేరళ స్టైల్లో నిర్మించారు. ఇదేమి పురాతన ఆలయం కాదు, వెళ్లే దారిలో ఉంటుంది కాబట్టి దీన్ని కూడా లిస్ట్ లో యాడ్ చేశారు. ఇన్సైడ్ కెమెరా అలౌ లేదు. రండి ఇప్పుడు మనం పూంబరాయ్ విలేజ్ వ్యూ పాయింట్ సందర్శిద్దాం. మహాలక్ష్మి ఆలయం నుంచి 1.5 కిలోమీటర్ ప్రయాణిస్తే పూంబరాయ్ విలేజ్ వ్యూ పాయింట్ చేరుకుంటాం. ఇదే పూంబరాయ్ విలేజ్ వ్యూ. పళని కొండల మధ్యలో ఉన్న ఈ అందమైన గ్రామంలో టెర్రాస్ ఫార్మింగ్ కి అనుకూలంగా మార్చడంతో ఈ ల్యాండ్స్కేప్ చాలా అద్భుతంగా ఉంది. ఈ గ్రామంలో వెల్లుల్లి కూరగాయలు పండిస్తారు. వెల్లుల్లి అంటే గార్లిక్, తెల్లగడ్డలను కూడా పిలుస్తారు. లొకేషన్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది అత్యంత అందమైన గ్రామమే కాదు, ఈ గ్రామం మధ్యలో పురాతన కాలం నాటి 3000 సంవత్సరాల సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. రండి ఇప్పుడు మనం ఆ పురాతన ఆలయాన్ని సందర్శిద్దాం. పూంబరాయ్ వ్యూ పాయింట్ నుంచి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇప్పుడు మనం పూంబరాయ్ గ్రామంలోకి చేరుకున్నాం. ఇదే ఆ పురాతన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. పూంబరాయ్ గ్రామం నడిబొడ్డున ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని కులందై వేలాయుధ స్వామి తిరుక్కోవెల్ అని పిలుస్తారు. పళని ఆలయం యొక్క ఆధీనంలో ఈ ఆలయం ఉంది. పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని విగ్రహాన్ని నవపాషాణాలతో తయారు చేసిన సిద్ధభోగార్ ఈ ఆలయంలోని విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారట. ఆలయం లోపల కెమెరా అలౌ లేదు. ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది, దర్శనానికి కొంత టైం పడుతుంది. చాలా పురాతన ఆలయం, తప్పకుండా దర్శించుకోండి. ఈ గ్రామంలో వెల్లుల్లి పండిస్తారని చెప్పాను కదా, ఆలయం బయట ఈ గ్రామంలో పండించిన వెల్లుల్లి అమ్ముతున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుంచి మనవన్నూర్ లేక్ వ్యూ పాయింట్ 10 కిలోమీటర్లు ఉంటుంది. పూంబారాయ్ నుంచి మనవన్నూర్ వెళ్లే మార్గం చాలా చాలా బాగుంటుంది. ఇదే మనవన్నూర్ లేక్ వ్యూ పాయింట్. లొకేషన్ అద్భుతంగా ఉంది కదా. చివరిగా మనం ఆ లేక్ దగ్గరికి వెళ్దాం. రండి ఇప్పుడు మనం మనవన్నూర్ లోని మూవీ షూటింగ్ లొకేషన్ సందర్శిద్దాం. మనవన్నూర్ లేక్ వ్యూ పాయింట్ నుంచి మూవీ షూటింగ్ లొకేషన్ 4.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే మనవన్నూర్ షీప్ ఫార్మ్ అండ్ మూవీ షూటింగ్ లొకేషన్. మన కార్ లోపలికి అలౌ చేస్తారు. ఎంట్రీ టికెట్ ఒకరికి 20 రూపాయలు.
ఎంట్రన్స్ లోనే లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. రండి లోపలికి వెళ్దాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, సెంట్రల్ గవర్నమెంట్ షీప్ అండ్ ర్యాబిట్ రీసెర్చ్ సెంటర్. ఇది ర్యాబిట్ ఫార్మ్, రండి చూద్దాం. ఈ కుందేళ్ళు చాలా క్యూట్ గా ఉన్నాయి. ఈ ఫామ్ నుంచి కొంచెం ముందుకు వెళితే బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంటుంది. లొకేషన్ అద్భుతంగా ఉంది కదా. పచ్చని పచ్చిక బయళ్ళు, పచ్చని కొండలు, మధ్యలో నీలిరంగు సరస్సుతో అందమైన లోయ. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే మన్నవన్నూర్ లేక్. ఆ లేక్ దగ్గరికి వెళ్ళడానికి వేరే మార్గం ఉంది, తర్వాత మనం వెళ్దాం. రండి ఇప్పుడు మనం మన్నవన్నూర్ లేక్ సందర్శిద్దాం. ఈ షీప్ రీసెర్చ్ సెంటర్ నుంచి 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే మన్నవన్నూర్ లేక్ పార్కింగ్ ఏరియా చేరుకుంటాం. రండి లేక్ దగ్గరకు వెళ్దాం. లోపలికి రాగానే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ 30 రూపాయలు. ఎంట్రన్స్ నుంచి లేక్ చేరుకోవడానికి కొంత దూరం నడవలసి ఉంటుంది, 1/2 కిలోమీటర్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చాలా మంది సగం దూరం వచ్చి ఇంకెంత దూరం ఉంటుందో అని రిటర్న్ వెళ్లిపోతున్నారు. అలా చేస్తే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ని మిస్ అయిపోతారు. జస్ట్ 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఈ వెళ్లే మార్గమే ఎంత అందంగా ఉందో చూడండి. ఈ లేక్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇంకా కొంచెం ముందుకు పోతే లేక్ వ్యూ చాలా బాగుంటుంది, రండి చూద్దాం. ఈ లేక్, దీని చుట్టూ ఉన్న లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. కొడైకెనాల్ ట్రిప్ లో ఈ లొకేషన్ ని మిస్ చేసుకోవద్దు. ఈ లేక్ లో బోటింగ్ చేయడానికి తెప్ప పడవలు అందుబాటులో ఉన్నాయి. ఒకరికి 100 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ లో రిలాక్స్డ్ గా కొంత టైం స్పెండ్ చేసి రిటర్న్ వెళ్తున్నాను. ఈ లేక్ ఎంట్రన్స్ లో చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, డ్రింక్స్ స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ లంచ్ కూడా అవైలబుల్ గా ఉంది. నేను ఇక్కడే లంచ్ చేశాను, మన వెజ్ మీల్స్ 100 రూపీస్. మన్నవన్నూర్ నుంచి మనం కొడైకెనాల్ వెళ్తున్నాం. కొడైకెనాల్ లో చివరిగా గవర్నమెంట్ రోజ్ గార్డెన్ సందర్శిద్దాం. ఇదే గవర్నమెంట్ రోజ్ గార్డెన్. ఎంట్రన్స్ లోనే టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 30 రూపాయలు. రోజ్ గార్డెన్ ఎంట్రన్స్ ని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. రీసెంట్ గా వర్షాలు పడడంతో కొన్ని పూలు మాత్రమే ఉన్నాయి. ఈ రోజ్ గార్డెన్ మొత్తం 12 ఎకరాల్లో ఉంది. ఇక్కడ 1600 రకాల పూల మొక్కలు ఉన్నాయట. ఈ రోజ్ గార్డెన్ ఉన్న లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫోటో షూట్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది. రోజ్ గార్డెన్ నుంచి కొడైకెనాల్ బస్ స్టాండ్ 5 కిలోమీటర్లు ఉంటుంది. మన హోటల్ కొడైకెనాల్ బస్ స్టాండ్ లేదా కొడైకెనాల్ లేక్ సమీపంలో ఉంటే క్యాబ్ వాళ్ళు మన హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. దూరంగా ఉంటే ఎక్స్ట్రా మనీ చార్జ్ చేస్తారు. టూరిస్ట్ బస్ వాళ్ళు కొడైకెనాల్ లేక్ దగ్గర డ్రాప్ చేస్తారు. డే 3లో మనం 3:30 to 4 లోపు కొడైకెనాల్ చేరుకుంటాం. ఇంతటితో మన డే 3 పూర్తయింది. ఇప్పుడు మనం కొడైకెనాల్ నుంచి మన తెలుగు రాష్ట్రాలకు రిటర్న్ ఎలా వెళ్లాలో చూద్దాం. ఎవరైతే ఆలయాలను దర్శించి రిటర్న్ వెళ్తారో ముందుగా మీరు మదురై చేరుకొని మదురై నుంచి కొడైకెనాల్ వచ్చుంటే ఇప్పుడు కొడైకెనాల్ నుంచి పళని వెళ్ళండి. ఇక్కడ కొడైకెనాల్ నుంచి పళని వెళ్లే బస్ టైమింగ్స్ చూడొచ్చు. నైట్ కి పళని చేరుకుంటారు. తర్వాతి రోజు ఎర్లీ మార్నింగ్ పళని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని పళని నుంచి కోయంబత్తూర్ చేరుకోండి. కోయంబత్తూర్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈషా ఫౌండేషన్ కూడా సందర్శించి రిటర్న్ వెళ్ళండి. అదే మీరు ముందుగా కోయంబత్తూర్ చేరుకొని పళని సందర్శించి పళని నుంచి కొడైకెనాల్ చేరుకుంటే కొడైకెనాల్ నుంచి మదురై వెళ్ళండి. ఇక్కడ కొడైకెనాల్ నుంచి మదురై వెళ్లే బస్ టైమింగ్స్ చూడొచ్చు. నైట్ కి మదురై చేరుకుంటారు. తరువాతి రోజు మదురై సందర్శించి మదురై నుంచి రిటర్న్ అవ్వచ్చు. ఒకవేళ మదురై నుంచి మన తెలుగు రాష్ట్రాలకు డైరెక్ట్ ట్రైన్ దొరకకపోతే చెన్నై చేరుకొని చెన్నై నుంచి మరో ట్రైన్ లో మన హోమ్ టౌన్ చేరుకోవచ్చు. ఎవరైతే ఆలయాలు దర్శించకుండా
కూడా డైరెక్ట్ గా రిటర్న్ వెళ్తారో వాళ్ళు ఒక విషయం గుర్తుంచుకోవాలి. దిండిగల్ నుంచి మనకి డైలీ ట్రైన్స్ లేవు. అప్పుడప్పుడు కొన్ని ట్రైన్స్ ఉన్నా మధ్యాహ్నమే బయలుదేరిపోతాయి. కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కొడైకెనాల్ నుంచి బస్సులో చెన్నై చేరుకోండి. తమిళనాడు ఆర్టీసీ మరియు ప్రైవేట్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. రెడ్ బస్ లాంటి సైట్లలో చెక్ చేయండి. చెన్నై నుంచి మన హోమ్ టౌన్ చేరుకోవచ్చు. లేదు నేను బడ్జెట్ లో వెళ్ళాలి అనుకుంటే కొడైకెనాల్ నుంచి బస్సులో దిండిగల్ చేరుకోండి. ఇక్కడ మీరు కొడైకెనాల్ నుంచి దిండిగల్ వెళ్లే బస్ టైమింగ్స్ చూడొచ్చు. దిండిగల్ నుంచి ట్రైన్ లో చెన్నై చేరుకోండి. చెన్నై నుంచి మరో ట్రైన్ లో మన హోమ్ టౌన్ చేరుకోవచ్చు. కొడైకెనాల్ ట్రిప్ యొక్క బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.